ప్రపంచానికి 10 గంటలలో ప్రమాదం 6వ భాగం. మిస్టర్ యుగంధర్, మీ అభిప్రాయమేమిటి, మీ సలహా ఏమిటి అని ప్రధాని అడిగాడు. ఈ అణుబాంబులు పేలకుండా డిఫ్యూజ్ చేస్తానని కానీ 10 గంటలసేపులో, అంటే రాత్రి 10 గంటల లోపున ఆ ముఠావాళ్లని పట్టుకోగలనని కానీ మీకు మాట ఇవ్వలేను. కానీ నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను, నా ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకం నాకున్నది అని యుగంధర్ అన్నాడు. థ్యాంక్ యూ యుగంధర్, వెరీ మెనీ థ్యాంక్స్. అందరూ వివిధ దేశాల అధినేతలు వెంటనే పదవిని వారికిచ్చేసి ప్రపంచాన్ని కాపాడమని వేడుతున్న ఈ తరుణంలో ఒక్క మనిషి మీరొక్కరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. మీ ధైర్యమే నాకు ధైర్యం కలగజేస్తుంది. అవును, 10 గంటల వ్యవధి ఉన్నది. ఆలోగా మీరు ఈ ప్రమాదం తప్పించలేకపోతే అప్పుడు అంతిమ చర్య తీసుకుంటాను అని ప్రధాని అన్నాడు. హోంమంత్రి లోపలికి వచ్చి అధ్యక్షులు వస్తున్నారు అని అన్నాడు. మరుక్షణం భారతదేశ రాష్ట్రపతి లోపలికి వచ్చారు. అందరూ లేచి నిల్చున్నారు. రాష్ట్రపతి కూర్చున్నారు, మళ్ళీ అందరూ కూర్చున్నారు. 10 గంటల వరకు వ్యవధి ఉన్నది. ఆ అణుబాంబులు పేలకుండా డిఫ్యూజ్ చేసేందుకు, ఆ ముఠావాళ్లను పట్టుకునేందుకు యుగంధర్ ప్రయత్నిస్తారట. రాత్రి 10 గంటల లోపున యుగంధర్ ఆ పని సాధించలేకపోతే పదవిని ఆ ముఠావాళ్లకు ఒప్పగించడానికి నిశ్చయించుకున్నాం అని ప్రధాని అన్నాడు. చాలా వివేకమైన ఆలోచన. యుగంధర్ గారు సాధిస్తారని ఆశిద్దాం, ఆయనకు కావాల్సినవి అని రాష్ట్రపతి అంటుండగానే, దయచేసి వెంటనే ఆర్మీ చీఫ్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, నేవీ చీఫ్ని పిలిపించండి అని యుగంధర్ అన్నాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ 3 నాయకులు గదిలోకి వచ్చారు. నాకు ఏ అధికారాలు అవసరం లేదు, కానీ ఒక్క షరతు మాత్రం ఉన్నది. దానికి అంగీకరిస్తేనే నేను నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను అని యుగంధర్ అన్నాడు. ఏమిటా షరతు అని ప్రధాని అన్నాడు. మీరు, రాష్ట్రపతి, మీ మంత్రివర్గ సభ్యులు అందరూ ఈ గదిలోనే ఉండాలి. ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. నేను తిరిగి వచ్చేటంత వరకు ఈ గదిలో ఉన్న టెలిఫోన్ కూడా డిస్కనెక్ట్ చేయాలి. బయట ప్రపంచానికి మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు నేను మళ్ళీ తిరిగి వచ్చేటంత వరకు అని యుగంధర్ అన్నాడు. ఎందుకు ఈ షరతెందుకు అని రాష్ట్రపతి అడిగాడు. దయచేసి కారణం అడగవద్దు, కారణం నేను చెప్పలేను అని యుగంధర్ అన్నాడు. అంతా గందరగోళం. కొందరు మంత్రులు లేచి నిలబడి, ఈ షరతు చాలా అవమానం. మాకే కాదు, ఇది రాష్ట్రపతికి అవమానం. మేము అంగీకరించం. 10 గంటల లోపున యుగంధర్ రాకపోతే ఏమైనా సరే, యుగంధర్ షరతు అని అందరూ అంటూ ఉండగానే, శాంతించండి, అరవకండి యుగంధర్. ఈ షరతు మీరు పెట్టడానికి కారణం మాలో ఎవరో ఒకరు, నేను, ప్రధానమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఆ ముఠాలో ఒకళ్ళమని మీకు అనుమానమా అని రాష్ట్రపతి అడిగాడు. క్షమించాలి, మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను. నా షరతుకు అంగీకరిస్తారా? అంగీకరించేటట్టయితే మీరెవరూ బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత రక్షణాశాఖ అధికారులు వహిస్తారు. రాత్రి 9:50 లోపున నేను రాకపోతే అప్పుడే మీరు అధికారం ఆ ముఠాకి ఒప్పజెప్పండి అని యుగంధర్ అన్నాడు. అంటే 10 గంటలసేపు మేము భారతదేశ మంత్రివర్గ సభ్యులం, అరెస్టు చేయబోతున్నామన్నమాట అని డిఫెన్స్ మంత్రి అన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. రాష్ట్రపతి తల ఊపి, యుగంధర్, మేము అంగీకరించాం అని అన్నాడు. యుగంధర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధినేతలను చూసి, ఎవరూ బయటికి వెళ్లకుండా, ఎవరూ బయట నుంచి లోపలికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి టెలిఫోన్ తీగ లాగేసి రిసీవర్ ఊడదీసి తన జేబులో వేసుకొని, ఇక వస్తాను, రాత్రి 10 గంటల లోపున తిరిగి వస్తాను, బ్రతికి ఉంటే అని యుగంధర్ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. ఇదిలా ఉండగా, భండార్కర్, టైం వృధా చేయడానికి వీల్లేదు. దయచేసి నాకు ఒక విషయం చెప్పండి. మన ప్రధానికి, అధ్యక్షులకి, ఇతర కేంద్ర మంత్రులకి డబల్స్ ఉన్నారా అని యుగంధర్ అడిగాడు. ఉన్నారు అని భండార్కర్ అన్నాడు. ఎవరెవరికి డబల్స్ ఉన్నారు అని యుగంధర్ అన్నాడు. కేబినెట్ మంత్రులందరికీ డబల్స్ ఉన్నారు, ప్రధానమంత్రికి, అధ్యక్షులకి డబల్స్ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కానీ ఈ డబల్స్ని ఉపయోగించం అని భండార్కర్ అన్నాడు. ఇప్పుడు ఆ డబల్స్ ఎక్కడున్నారు అని యుగంధర్ అడిగాడు. అందరికీ మా ఆఫీస్లోనే నివాస స్థలము, చాలా రహస్యంగా దాచి ఉంచాం అని భండార్కర్ అన్నాడు. వెరీ గుడ్ భండార్కర్, వెంటనే ఆ డబల్స్ని 10 నిమిషాల్లో ఇక్కడ సమావేశపరచండి అని యుగంధర్ అన్నాడు. భండార్కర్ సరే అన్నాడు. గుడ్, 10 నిమిషాల్లో నేను, రాజు తిరిగి వస్తాం. రాజు రా
అంటూ యుగంధర్ భండార్కర్ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. నడవా చివర్న ఇద్దరూ ఆగారు. రాజు, నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. వీలైనంత త్వరలో నీకు ఫోన్ చేస్తాను. నువ్వు భండార్కర్ గదిలోనే ఉండు. కేంద్ర మంత్రిని పోలిన ఆ డబుల్స్కి ఏం చెప్పాలో తెలుసుగా, లేక చెప్పనా అని యుగంధర్ అన్నాడు. తెలుసు సార్ అని రాజు అన్నాడు. గుడ్ అని యుగంధర్ చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. రాజు భండార్కర్ గదిలోకి తిరిగి వచ్చేటప్పటికీ 14 వరుసగా ఉన్నారు. మొత్తం భారత కేంద్ర మంత్రివర్గమంతా సమావేశమైందా అని క్షణంపాటు రాజే విభ్రమ చెందాడు. తర్వాత తేరుకొని నవ్వి, కంగ్రాచులేషన్స్, ఇది చాలా అత్యవసర పరిస్థితి, వీరిని ఉపయోగించక తప్పదు. ఒకరిని కాదు, మొత్తం కేంద్ర మంత్రివర్గమంతా, నకిలీ కేంద్ర మంత్రివర్గం కొంతకాలం తప్పదు అని అక్కడ కూర్చున్న 14 మంది వైపు రాజు చూసి, చాలా కాలంగా మీకు తరపీదు ఇచ్చి స్పెషల్ బ్రాంచ్ బాగా తయారు చేసి పెట్టారు. ఇప్పుడు మీ తెలివితేటలు, మీ ప్రజ్ఞ పరీక్షించుకునే సమయం వచ్చింది. 10 గంటల లోపున ప్రభుత్వాన్ని తమ వశం చేయకపోతే దేశంలో పలుచోట్ల అణుబాంబులు పేల్చి ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తామని ఎవరో బెదిరిస్తున్నారు. అది ఉత్త బెదిరింపు కాదని, నిజంగానే చాలా చోట్ల అణుబాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉంచారని తెలుసు. ఆ అణుబాంబులు పేల్చడానికి ఎక్కడో ఎలక్ట్రానిక్ మాస్టర్ స్విచ్ లేదా కీ ఉంది. అది బహుశా ఇక్కడే ఢిల్లీలో ఉండి ఉండాలని మా అనుమానం. అంతేకాదు, ఈ ఉపద్రవం తీసుకురావడానికి కేబినెట్ మంత్రులలో ఒకరు కారకులైనా అయి ఉండాలి, లేదా తనకి ఇష్టం లేకపోయినా ఏదో కారణం వల్ల ఆ దుర్మార్గులకి లొంగిపోయి వాళ్ళు కోరింది చేస్తూ ఉండి ఉండాలి. ఆ కేబినెట్ మంత్రి ఎవరు, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికే మీరందరూ ఇప్పుడు మంత్రులుగా నటించాలి. ప్రధాని గది ముందున్న నడవాలో ఎవరూ లేకుండా చూసి మిమ్మల్ని అక్కడికి చేరుస్తాం. ఆ తర్వాత మీరందరూ కేబినెట్ మీటింగ్లో నుంచి మీ గదుల్లోకి వెళ్తున్నట్టు వెళ్ళండి. ఎవరు కనిపించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పకండి. ఆఖరికి మీ సెక్రటరీని కూడా మీ గదిలోకి రానివ్వకండి. అంతా టెలిఫోన్లోనే మాట్లాడండి. ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీల్లేదని నిశ్చయంగా చెప్పండి. మీ బల్లల మీద పసుపు రంగు టెలిఫోన్ ఉంటుంది, ఆ టెలిఫోన్ తీస్తే ఎక్స్చేంజ్కి సంబంధం లేకుండా తిన్నగా ఈ గదిలో టెలిఫోన్ మోగుతుంది. ఎవరు ఫోన్ చేసి, అంటే అణుబాంబుకి ఈ సంఘటనకి సంబంధించిన విషయం చెప్పినా వెంటనే అక్కడికి ఫోన్ చేసి చెప్పండి అని రాజు అన్నాడు. అందరూ తలలు ఊపారు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ త్వర త్వరగా మెట్లు దిగాడు. సెక్రటేరియట్ విజిటర్స్ హాల్లోకి వెళ్ళాడు. మూలగా ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి టెలిఫోన్ డైరెక్టరీ తిరగేసి తనకి కావాల్సిన నెంబర్ కనిపించగానే డైరెక్టరీ మూసేసి నెంబర్ తిప్పి హలో అని వినిపించగానే చిల్లర డబ్బులు బాక్స్లో పడేశాడు. ప్రవీణ్ గుప్తా, నేను డిటెక్టివ్ యుగంధర్ని, మిమ్మల్ని అత్యవసరంగా కలుసుకోవాలి, క్షణం కూడా వృధా చేయడానికి వీల్లేదు అని యుగంధర్ అనగానే, ఎస్ నేను ఆఫీస్లోనే ఉన్నాను, రండి అని అన్నాడు. దయచేసి సెక్రటేరియట్ నుంచి మీ ఆఫీస్కి త్వరగా వచ్చే దగ్గరతోవ చెప్పండి అని యుగంధర్ అన్నాడు. ప్రవీణ్ గుప్తా చెప్పగానే యుగంధర్ ఫోన్ పెట్టేసి బయటికి రాగానే తను రాజు వచ్చిన కారు అక్కడే ఆగి ఉన్నది. తను వెళ్లవలసిన చోటు గుర్తు చెప్పి యుగంధర్ వెనక సీట్లో కూర్చొని త్వరగా వెళ్ళు అని అన్నాడు. డ్రైవర్ కారెక్కి తలుపు మూసి ఇగ్నిషన్కి తిప్పగానే కార్ స్టార్ట్ అయింది. గరగరమని ఏదో శబ్దమైంది. ఇంజన్ స్టార్ట్ అయిన హోర్ శబ్దంతో పాటు ఇంకో శబ్దం కూడా ప్రారంభమైంది. గెటౌట్ క్విక్ అంటూ యుగంధర్ కారు తలుపు తెరిచి బయటికి దిగుతున్నాడు. అంతలోనే ఢామ్ అని కార్ పేలింది. కార్ తునాతునకలైపోయింది. మంటలు రాజుకున్నాయి. యుగంధర్కి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఎవరో పక్కకి లాగారు. పాపం డ్రైవర్ తప్పించుకునేందుకు వీల్లేకపోయింది. కార్తో పాటు అతను 3 ముక్కలైపోయాడు అని ఎవరో అన్నారు. అదిగో డ్రైవర్ వస్తున్నాడు అని యుగంధర్ అన్నాడు. అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు, ఏం లాభం అని ఎవరో అన్నారు. ఈ మనిషి బతుకుతాడని నమ్మకం లేదు. తలలో గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. కళ్ళలో ఏం గుచ్చుకున్నాయో. పాపం రక్తం ధారగా కారుతున్నది అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ కళ్ళు తెరవలేడు. నిప్పు కణాలు 2 కళ్ళలో పెట్టినట్టయింది. తల కదల్చలేడు. ఇనప గుళ్ళు పెట్టినట్టు తల కుదిపే పోటు. చేతులు కాళ్ళు కదల్చలేడు. అది రక్తం కారడం వల్లో, కాళ్ళు విరగడం వల్లో తనకే తెలియదు. అవి స్వాధీనంలో లేవు. జరగండి, స్ట్రెచ్చర్ వచ్చింది అని ఎవరో అన్నారు. యుగంధర్
చెబితే వినలేదు, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డావు, ఇకనైనా జోక్యం మానే అన్న మాటలు రహస్యంగా వినిపించాయి. ఆ హెచ్చరిక చేసిందెవరు? కళ్ళు తెరవడానికి రావడం లేదు. తనన్ను ఎత్తి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. స్ట్రెచ్చర్ వెళ్ళిపోతుంది. యుగంధర్కి అరవాలనిపించింది. త్వరగా నా కళ్ళు చూసేలా, నా కాళ్ళు కదిలేలా, నా చేతులు స్వాధీనంలోకి వచ్చేటట్టు చేయండి. ప్రపంచాన్ని ప్రమాదంలో నుంచి తప్పించేందుకు 10 గంటల వ్యవధే ఉన్నది అని యుగంధర్ అనాలనుకున్నాడు. కాని తన పెదవులు బిగుసుకుపోయాయి. ఇదిలా ఉండగా రాజు భండార్కర్ ఒకరి ముఖాలొకరు చూస్తూ కూర్చున్నారు. అసలు మంత్రుల బదులు నకిలీ మంత్రులను వాళ్ల వాళ్ల గదులకు పంపి 10 నిమిషాలైంది. ఇంతలో భండార్కర్ బల్ల మీద పసుపు రంగు టెలిఫోన్ మోగింది. దాని డయల్ మీద డిఫెన్స్ అని రాసి ఉన్నది. భండార్కర్ రిసీవర్ తీసుకొని పక్కనే ఉన్న ఇంకో మీట నొక్కాడు. అది యాంప్లిఫైర్ స్విచ్. స్పీకర్లో నుంచి రాజుకి కూడా మాటలు వినపడుతున్నాయి. డిఫెన్స్ మినిస్టర్, నంబర్ 2 రిపోర్టింగ్. ఇప్పుడే అన్లిస్టెడ్ టెలిఫోన్లో మాట్లాడారు. షార్ట్ హ్యాండ్తో మా సంభాషణ రాశాను, అది చదువుతాను, రాసుకోండి. నంబర్ 3, కేంద్ర మంత్రివర్గం కలుసుకుంది కదా, ఏమిటి నిర్ణయం అని ఒకరనగానే, ఇంకా ఏం నిర్ణయం చేయలేదు అని నంబర్ 2 అన్నాడు. అధికారాన్ని ఒప్పగించడానికి అంగీకరించడం లేదా అని అవతల వైపు నుంచి మాటలు వినిపించాయి. ఎటూ తేలలేదు, వ్యవధి ఉంది కదా అని వాయిదా వేశారు అని నంబర్ 2 అన్నాడు. ఈ 10 గంటల లోపున ఈ విపత్తులో నుంచి తప్పిస్తానని డిటెక్టివ్ యుగంధర్ హామీ ఇచ్చారా అని అవతల వైపు నుంచి మాటలు వినిపించాయి. హామీ ఇవ్వలేదు, ప్రయత్నిస్తానన్నారు అని నంబర్ 2 అన్నాడు. యుగంధర్ విషయం చూస్తాం అని అవతల వైపు నుంచి మాటలు వినిపించాయి. ఇంతే, టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది అని నకిలీ డిఫెన్స్ మంత్రి చెప్పాడు. థ్యాంక్ యూ, క్యారీ ఆన్. డిఫెన్స్ మంత్రి కాదని బయటపడకూడదు, జాగ్రత్త అని భండార్కర్ హెచ్చరించాడు. తర్వాత భండార్కర్ రాజువైపు తిరిగి, ఈ మూమా అంటే ఎవరు అని అడిగాడు. మూలిగే మనుషులు, ఆ ముఠా పేరది అని రాజు అన్నాడు. ఈ విషయం యుగంధర్కి తెలియచేయాలి, ఆయన ఎక్కడున్నారో అని భండార్కర్ అన్నాడు. యుగంధర్ ఎక్కడున్నారో మనకు తెలియదు, ఆయన ఫోన్ చేసేటంతవరకు మనం చేయగలిగిందేమీ లేదు. ఈ ముఠాతో డిఫెన్స్ మంత్రికి సంబంధం ఉన్నదని నిశ్చయంగా తెలుస్తున్నది. కానీ ఈ ముఠాకే డిఫెన్స్ మంత్రి నాయకుడని అనిపించడం లేదు. డిఫెన్స్ మంత్రి నాయకుడైతే మూమా నంబర్ 3 అంటే ఆ సంఘానికి నాయకులలో 3వవాడు. డిఫెన్స్ మంత్రితో మాట్లాడే విధానం ఇంకొక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అడగలేదు, ఏం చేయాలని అడగలేదు, సరికదా? డిఫెన్స్ మంత్రినే రిపోర్ట్ అడుగుతున్నాడు. అంటే ఆ సంఘంలో డిఫెన్స్ మంత్రి స్థానం 3వ స్థానం కన్నా తక్కువదై ఉండాలి. లేదా ఏదో కారణం వల్ల ఆ ముఠా చెప్పినట్టు చేయవలసి వస్తుందని అనుకోవాలి. ఏదైనా ఏం చెయ్యాలనేది యుగంధర్ నిర్ణయించాలి అని రాజు అన్నాడు. అంతలో మళ్లీ అదే టెలిఫోన్ మోగింది. డిఫెన్స్ మినిస్టర్, నంబర్ 2 రిపోర్టింగ్. మూమా నంబర్ 3 మళ్లీ ఫోన్ చేశాడు. డిటెక్టివ్ యుగంధర్ కారెక్కి బయలుదేరుతూ ఉండగా ఆ కారులో బాంబ్ పేలి బద్దలైందట. డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. యుగంధర్ తీవ్రంగా గాయపడ్డారట. యుగంధర్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారట. అయితే ఆ అంబులెన్స్ యుగంధర్ని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లలేదు. అంబులెన్స్ డ్రైవర్, స్ట్రెచ్చర్ బేరర్స్ మూమా ఉద్యోగులు. మూమా సంఘం నడుపుతున్న రహస్యమైన ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. యుగంధర్ ఇప్పుడు మూమా చేతుల్లో బందీ. ఈ విషయం నన్ను వెంటనే ప్రధానికి చెప్పమన్నాడు. మూమా నంబర్ 3 ఇంకో గంటలో యుగంధర్ శవాన్ని సెక్రటేరియట్ గేట్ ముందు పడేస్తారట. ఇది జరిగిన తర్వాతైనా ప్రధానికి ఆశ పూర్తిగా పోతుంది గనక వెంటనే అధికారం ఒప్పగిస్తారట. నన్ను ధైర్యంగా ఉండమని మూమా నంబర్ 3 చెప్పాడు అని నకిలీ డిఫెన్స్ మంత్రి అన్నాడు. మొదటి ఫోన్ కాల్ రాగానే డిఫెన్స్ మినిస్టర్ ఫోన్ ట్రాప్ చేసి ఎక్కడ్నుంచి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకోవాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భండార్కర్, వెంటనే ఆ ఏర్పాటు చేయండి అని రాజు అన్నాడు. భండార్కర్ ఫోన్ చేసి జనరల్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. రాజు గదిలో సింహంలా పచారులు చేస్తున్నాడు. యుగంధర్ శవాన్ని సెక్రటేరియట్ గేటు ముందు పడేస్తారా? యుగంధర్ తీవ్రంగా గాయపడి స్ట్రెచ్చర్ మీద తీసుకుపోబడ్డాడా? అంటే తనకై తాను ఫోన్ చేసి ఏం చెయ్యాలో తమకు చెబుతాడన్న ఆశ ఎలాగో లేదు. తను అక్కడ కూర్చొని చేసేది ఏమీ లేదు. భండార్కర్,
నా నుంచి యుగంధర్ నుంచి కబురు వచ్చేటంతవరకు మీరు మీ అనుభవం ఉపయోగించి తగిన చర్యలు తీసుకోండి, నేను వెళ్తున్నాను అని రాజు అన్నాడు. ఎక్కడికి అని బండార్కర్ అన్నాడు. యుగంధర్ దగ్గరికి అని రాజు అన్నాడు. యుగంధర్ ఎక్కడున్నారో మీకేం తెలుసు, ఎక్కడికని వెళ్తారు అని బండార్కర్ అన్నాడు. కనుక్కుంటాను అని రాజు వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది.